గణేషన్మహ గాయత్రీదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదమూడో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వారి యొక్క ఫలితాలు వారికి ఈ వారం అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు తీరి ప్రశాంతత వస్తుంది సమయానికి డబ్బులు చేతికొందుతాయి ఏదైనా అడిగారు అనుకోండి వాళ్ళకి కాదనుకున్నా సహాయం చేసేటటువంటి లక్షణాలు గుణాలు బాగా పెరుగుతాయి వారు ఇతరుల ద్వారా మేలు కానీ సహాయాన్ని కానీ ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు దానివల్ల మీకు చాలా మార్పు అయితే కనపడుతుందని చెప్పచ్చు అన్ని రకాల వ్యవహారాలు కూడా ప్రశాంతంగా సజావుగా సాగుతాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం కనపడుతుంది నూతన విద్యా అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుందని చెప్పచ్చు స్నేహితుల నుంచి ధనప్రాప్తి కూడా కనపడుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకులతో కానీ ప్రముఖులతో కానీ పరిచయాలు వస్తాయి అలాగే వాహనం కొనడం కానీ భూములు కొనడం కానీ స్థలాలు కొనడం కానీ గృహాలు కొనడం కానీ బంగారం కొనడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాపారంలో చక్కగా పెట్టుబడులు సమకూరుతాయి రుణాలన్నీ కూడా లబ్ధి పొందుతారని చెప్పచ్చు రుణ బాధలు తీరతాయి ఉద్యోగస్తులకి అనుకూలత కనపడుతుంది అన్ని రకాల సమస్యలు తీరతాయి వారం ముఖ్యంగా వస్తు వస్త్ర వ్యాపార వ్యవహార వ్యాపారస్తులందరికీ లాభాలు కనపడుతున్నాయి ఉద్యోగంలో మెరుగైన అవకాశాలు కుటుంబంలో శుభకార్యాలు ఆగిపోయినటువంటి వివాహాలు జరగడం అలాగే వివాహం కుదరని స్త్రీ పురుషుల వివాహం కుదరడంతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా గతంతో పోల్చుకుంటే ప్రగతి వ్యాపారంలో ఊహించని లాభాలు కనపడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేస్తారు ముఖ్యంగా కళాకారులకి సన్మానాలు కనపడుతున్నాయి ఈ వారమంతా కూడా శుభవార్త వినే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఏ పనైనా సరే చాలా సునాయాసంగా పూర్తవుతుంది వ్యాపారంలో అనుకునే లక్ష్యాలు సాధించుకోగలుగుతారు ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అన్ని రకాల బాధ్యతలు భుజం మీద వేసుకుని నెగ్గుతారని చెప్పచ్చు శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఆనందము మీరు ఆశించిన దానికన్నా జీవితంలో పురోగతి ఖచ్చితంగా కనపడుతోంది ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే తోటివారితో సహాయ సహకారాలతో కానీ వ్యవహారంలో కానీ మంచి ముందడు వేస్తారని చెప్పచ్చు వ్యాపార విషయంలో కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు ముఖ్యంగా గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది సమాజంలో గౌరవం లభిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయంతో డబ్బు కూడా లాభిస్తుందని చెప్పొచ్చు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు అలాగే ఓర్పు సహనంతో అన్ని రకాల పనుల్లోనూ విజయం పొందుతారు అనుకున్నది సాధించేదాకా కూడా శ్రమ కూడా బాగా పడతారని చెప్పచ్చు ఇష్టమైన వివాహాలు చేసుకోవడం ప్రేమించిన వ్యక్తులకు దగ్గర అవ్వడం శారీరక కోరికలు తీర్చుకోవడం బాగా కనపడుతోంది విద్యార్థులు కూడా తెలివితేటలు పెరుగుతాయి పోటీ తత్వంతో చదువుతారు అలాగే పరీక్షల్లో విజయం పొందుతారు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు స్థానబద్దిలతో పాటుగా ఉద్యోగంలో అనుకూలతలు కనపడతాయి పెండింగ్ పనులు పూర్తవుతాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా మనోధైర్యం పెరుగుతుంది కొత్త కొత్త విషయాల పట్ల ఆలోచన పెరుగుతుంది ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు మానసిక ప్రశాంతత ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పొచ్చు కోపతాపాలు తగ్గుతాయి భర్తతో సంతోషం కనబడుతుంది అలాగే వ్యాపారస్తులందరూ కూడా గతంతో పోల్చుకుంటే నష్టాలను భర్తీ చేసుకోవడంతో పాటుగా తెలివితేటలతోటి అలాగే మంచి మాట తీరుతోటి వ్యాపారంలో కస్టమర్లను ఆకర్షించుకుని వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ వారం విజయము ఆశించిన ప్రాప్త ప్రాప్తి కనపడుతుంది కాబట్టి ఈ వారం ఈ రాశి వారు లలితా సహస్రాన్ని పారాయణ చేసుకుని దగ్గరలో ఉండే అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా స్వస్తి ఫ్రాక్ష జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవావతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో మేం ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భాగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు